हाँ कोत्ता पेंशनलु आपी सरकार वेनकेसुकुन्नदी 7000 कोट्लट याबाई एड़ संवत्सराल वोल्लके कोत्तगा 65 निंडिनोल्लकु इस्तलेदट याबाई एड़ेंलोल्लके कादु 65 निंडिनोल्लकु कूडा पेंशन वस्तलेदट 3 ఏండ్ల నుంచి అర్హుల ఎదురుచూపులు 57 ఏండ్లు నిండినోళ్ల వివరాలు 2019లోనే సేకరణ హైదరాబాద్ బయటే 670,000 మంది గుర్తింపు మొన్న ఆగస్టులో 950,000 అప్లికేషన్ల స్వీకరణ ఇంకా మొదలు కాని వెరిఫికేషన్ ఎంఐఎం అభ్యర్థనతో అప్లికేషన్లకు మరో ఛాన్స్ పెండింగ్లో 3 లక్షల మంది వితంతువులు దివ్యాంగులు చేనేత గీత బీడీ కార్మికుల అప్లికేషన్లు ఉప ఎన్నికలు ఉన్న చోటనే కొత్త పెన్షన్లు అమలు హుజూరాబాద్లో ఎలక్షన్ ఉంది కదా ఆడ దబాదబా పిటిషన్లు అప్లికేషన్లు తీసుకున్నారు మొత్తం పెన్షన్లు ఇచ్చి కూడా స్టార్ట్ చేశారు ఏడ ఎలక్షన్ ఉంటే ఆన్నే చేస్తారు చూడండి 7000 కోట్లట కొత్త పెన్షన్లు ఆపి వెనకేసుకున్నారు రాష్ట్ర సర్కార్ కొత్త ఆసరా పెన్షన్ల ముచ్చట చెప్పవట్టి 3 ఏండ్లు అవుతున్నది ఇంతవరకు ఇచ్చింది లేదు అప్లికేషన్లు పెట్టుకున్నా పట్టించుకున్నది లేదు అర్హుల గుర్తింపు అప్లికేషన్లు తీసుకునుడు దీని పేరిట హడావుడి చేసుడు తప్ప కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తలేదు ఉప ఎన్నికలు ఉన్న చోటనే ఏవో కొన్ని అప్లికేషన్లను బయటకు తీసి ఆ కొన్నింటికి మాత్రమే ఇస్తున్నది రాష్ట్రంలో 3 ఏండ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయక రాష్ట్ర సర్కార్ దాదాపు 7000 కోట్ల దాకా మిగుల్చుకున్నది ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఏ ప్రభుత్వం ఉన్నా రెగ్యులర్గా ఆసరా పెన్షన్లని వాళ్ళ ఏజ్కు తగ్గట్టుగా పొడిగిస్తూ పోతా ఉండాలి అంటే చేసుకుంటూ వెళ్తా ఉండాలి అయిపోయి 3 ఏండ్ల కింద కంప్లీట్ చేసినావు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్షల మొన్న ఆగస్టులో అట 950,000 అప్లికేషన్లు తీసుకున్నారట మరి ఏమైపోవాలి వాళ్ళంతా నేను ఆసరా పెన్షన్లు ఇస్తున్నా అంటాడు ఉన్న ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు కూడా చక్కగా 1వ తారీఖు రాని పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు మొన్న 2000 మంది రిక్రూట్ అయ్యారు నర్సులు మీకు ఐడియా ఉండుంటుంది 2000 మంది రిక్రూట్ అయితే జూలైలో రిక్రూట్ అయ్యారు వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి జీతం లేదు తెలుసా పని చేస్తూనే ఉన్నారు వాళ్ళు పాపం సో ఇది రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిన కేసీఆర్ సర్కార్ ఇది రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ కొత్త ఆసరా పెన్షన్ల అమలును వాయిదాల మీద వాయిదా వేస్తున్నారు మాటిచ్చి 3 ఏండ్లు అవుతున్నా అమలు కావడం లేదు 65 ఏండ్ల వాళ్ళకే కాదు 57 ఏండ్లు నిండినోళ్ళకు కూడా ఆసరా పెన్షన్లు ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించింది కానీ పాత ఆసరా రూల్స్ ప్రకారంగా కొత్తగా 65 ఏండ్లు నిండినోళ్ళు కూడా పెన్షన్కు నోచుకోవడం లేదు 2018లో ఏం చెప్పిండంటే 65 ఏండ్లు కాదు 57 ఏండ్లకే ఇస్తామన్నాడు ఇంకా గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు వీళ్ళకి సపరేట్గా ఏజ్ని తగ్గించిండు ఇంతవరకు అది అమలు కాకపోగా ఏ 65 ఏండ్లకైతే పెన్షన్ ఇస్తున్నాడో 65 ఏండ్లు దాటిపోయిన వాళ్ళకు కూడా ఇంకా పెన్షన్ వస్తలేదు చూడండి ఈ 3 ఏండ్లలో కొత్తగా ఆసరా పరిధిలోకి వచ్చిన వితంతువులు దివ్యాంగులు ఫైలేరియా బాధితులు ఒంటరి మహిళలు 50 ఏండ్లు నిండిన చేనేత గీత బీడీ కార్మికులది ఇదే పరిస్థితి ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 60,000 అందేవట రాష్ట్ర ప్రభుత్వం ఓటరు లిస్టు ఆధారంగా జిల్లాల్లో గుర్తించిన 670,000 మంది అర్హులతో పాటు హైదరాబాద్లోని మరో 2 లక్షల మందికి ఓల్డేజ్ పెన్షన్ 2016 రూపాయలను 2019 జనవరి నుంచి గనక ఇస్తే ఇప్పటి వరకు ఒక్కొక్కరికి దాదాపు 68,000 అందేవి ఇలా గడిచిన 34 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 870,000 మందికి సుమారు 6,000 కోట్లు వచ్చేవి వీరితో పాటు ఏడాదికి సగటున 1 లక్ష మంది చొప్పున ఈ 3 సంవత్సరాల్లో కొత్తగా ఆసరా పరిధిలోకి వచ్చిన వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ఫైలేరియా బాధితులు 50 ఏండ్లు పైబడ్డ చేనేత గీత బీడీ కార్మికులు 3 లక్షల మంది ఉన్నారు వీరికి ఎప్పటికప్పుడు పెన్షన్ క్లియర్ చేస్తే మరో 1000 కోట్లు ఖర్చు అయ్యేదని అంచనా ఇలా దాదాపు 7000 కోట్ల పెన్షన్ డబ్బులను సర్కార్ తన దగ్గర పెట్టుకుంది ఏం చెప్తావు కేసీఆర్ ఆసరా పెన్షన్లతోనే కదా మనం బతకంత మనం రాజకీయంగా నిలబడ్డమంటే ఈ పెన్షన్లతోనే కదా ఉన్నోళ్ళకి పెన్షన్లు చక్కగిస్తలేవు 2018లో మేనిఫెస్టోలో 57 ఏండ్లకే పెన్షన్ ఇస్తా అన్నావు 65 ఏండ్లలోకి కూడా పెన్షన్కి దిక్కులేని పరిస్థితి ఇదొక్కటే కాదండి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తా అన్నాడు ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ బాకీ పడ్డ అమౌంట్ ఎంత అంటే దాదాపు 1 లక్ష దాటింది ఇప్పటికే దానికి దిక్కు దివాన లేదు అసలు దాని గురించి కూడా మాట్లాడతలేడు హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోతే ఇంటికో 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు డిసెంబర్ 7వ తేదీ నుంచి మర్చిపోయిండు దాన్ని గుర్తు చేస్తే అసలు పట్టించుకోనట్టే ఉన్నాడు పాక్షికంగా ఇల్లు దెబ్బతింటే 50,000 అన్నాడు ఒక్కరికి కూడా ఇయ్యలే మొత్తం కూలిపోతే 1 లక్ష రూపాయలు అన్నాడు
నాలుకనా తాటి మట్టనా అది నోరా మోరా జనం అడుగుతున్న ప్రశ్న ఇది మనం ఖచ్చితంగా తీయాలి 2014 మానిఫెస్టో 2018 మానిఫెస్టో మీద స్పెషల్ లైవ్ షో పెడదాం ఒక రోజు అసలు ఏం అమలు చేసిండు ఏం కథ ఏం చెప్పిండు ఎన్ని కథలు పడ్డాడు ఇప్పుడు ఇప్పుడు జనం జనం దగ్గరికి పోయి మళ్ళా ఇది చేస్తా అది చేస్తా అంటే కథలొద్దు కాక అంటున్నారు జనం 10th ఆరు పేపర్లే సిలబస్ 30% తగ్గింపు వెలుగు కథనంతో 10th ఎగ్జామ్స్ పై క్లారిటీ ఇచ్చిన సర్కార్ బొగ్గు కొరతపై మంత్రులతో అమిత్ షా భేటీ అది లేనేలేదంట్రీగా బొగ్గు కొరతనే లేదు ఎవరన్నా కావాలంటే ఎప్పుడు నేనే సప్లై చేస్తా అన్నాడు బొగ్గు శాఖ మంత్రి